एपी असेंबली बजेट समावेशालकु मुहूर्तं खरारैंది मार्चि 14 నుంచి असेंबली समावेशालु జరగనున్నాయి 13 రోజుల పాటు असेंबली समावेशालु జరగనున్నట్లు తెలుస్తా ఉంది एपी बजेट समावेशालकी मुहूर्तं खरारैंది मार्च 14 నుంచి एपी असेंबली समावेशालु प्रारंभं कानुन्नाई 13 రోజుల పాటు కూడా ఈ సమావేశాలు జరగనున్నాయి మొదటి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు मार्च 14 నుంచి కూడా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి 13 రోజుల పాటు కూడా ఈ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు పూర్తి డీటెయల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోనోలో అందిస్తారు చంద్రశేఖర్ ఈ 13 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు ఏ విధంగా జరగనున్నాయి బడ్జెట్ కి సంబంధించి డీటెయల్స్ ఏంటి एपी बजेट समावेश 14 నుంచి మొదలవుతాయి మొదటి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు నిన్నే గవర్నర్ గా ఆయన ఛార్జ్ తీసుకున్నారు ఛార్జ్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఆయనకి ప్రతిపాదన పంపించింది బడ్జెట్ సమావేశాల్లో నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కమిటీ గవర్నర్ నుంచి అనుమతి వచ్చింది కొద్దిసేపు క్రితమే ఆ సమాచారం అసెంబ్లీ అధికారులకు అందింది 14 నుంచి ఈ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ఉభయ సభలో చర్చ జరుగుతుంది ఆ చర్చకు ధన్యవాద చర్చ ముగిసిన తర్వాత సీఎం దానికి రిప్లై ఇస్తారు ఆ తర్వాత బడ్జెట్ ఎప్పుడు పెట్టాలి ఏంటి అనేది అంతా కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది బిఎస్సి అంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీ అసెంబ్లీ శాసనమండలికి సంబంధించిన బిఎస్సి ఉంటుంది ఆ బిఎస్సి సమావేశం అయి ఆ సమావేశంలో ఏ రోజు ఏ అంశాలను ఎన్ని ఎంతసేపు చర్చించాలన్నది నిర్ణయం తీసుకున్నది ఇప్పటికే టీడీపీ ఉభయ సభలను కూడా బాయ్కాట్ చేస్తామంది వెళ్ళట్లేదు సభలకు వెళ్ళమని ఆ పార్టీ గత ఏడాదే ప్రకటించింది కాబట్టి ఈసారి ఈ సమావేశాలకు టీడీపీ హాజరవుతుందా లేదనేది చూడాల్సి ఉంటుంది లేదా పోయినసారి తీసుకున్న నిర్ణయానికి ఆ పార్టీ కట్టుబడి ఉంటుందా లేదా సమావేశాలకు వస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది మొత్తానికి ఈ నెల 27 నుంచే ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని మొదట ప్రభుత్వం భావించింది అయితే మధ్యలో 3-4 తేదీల్లో వైజాగ్ లో ఈ ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్ పెట్టడం ఆ సమ్మిట్ కోసం ప్రభుత్వం తీవ్రంగా కాన్సన్ట్రేషన్ చేసింది ఏపీకి పెట్టుబడులు రావాలి పరిశ్రమలు రావాలి దాని మీద మధ్యలో అసెంబ్లీ ఒక పక్క గ్లోబల్ సమ్మిట్ పెట్టుకుంటే కాన్సన్ట్రేషన్ చేయలేకుండా పోతామనే ఉద్దేశంతో ఈ అంతా అయిపోయిన తర్వాత అలా ఈ అంటే మార్చి 14 అంటే 13 తేదీన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కూడా పూర్తవుతుంది కాబట్టి మొత్తం ఎన్నికలతో పాటు ఈ గ్లోబల్ సమ్మిట్ వ్యవహారాన్ని ముగిసిన తర్వాత ప్రశాంతంగా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో బడ్జెట్ ను ఆమోదించుకున్న తర్వాత మిగతా కార్యక్రమాలు చూసుకోవచ్చు అనేది ప్రభుత్వం భావిస్తా ఉంది పూర్తి వివరాలు కూడా ఈ బిఎస్సీ లో మనకి తెలుస్తాయి ఎప్పుడు ఏ అంశం మీద ఏ అంశాల మీద ఈ అసెంబ్లీలో గానీ శాసనమండలిలో గానీ చర్చిస్తారనేది రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్